గవర్నర్ గారు కావచ్చు, వారి నాయకత్వంలో నడుస్తున్న ప్రతిపక్షాలు కావచ్చు, నిన్న తెలంగాణ జాతి గర్వించదగ్గ పద్ధతుల్లో ప్రారంభించుకున్న రాష్ట్ర సచివాలయం ప్రారంభ కార్యక్రమానికి రాకపోవడం అనేది వాళ్ళ యొక్క ఆలోచనలను తెలియజేస్తూ ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధి కావడం వారికి ఏమాత్రం ఇష్టం లేదు. ప్రత్యేకించి గవర్నర్ గారిని నియమించిన పార్టీ ఏలుతున్న కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా విఫలమవుతుందో అన్ని రంగాల్లో, వారి నాయకత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా అక్కడ ప్రజలకి ఎటువంటి మేలు చేసే పరిస్థితి లేకుండా ఉందో, ఏ ఒక్క రంగంలో కూడా ఇవాళ తెలంగాణ కంటే ముందుండే రాష్ట్రం ఎక్కడ కూడా లేదు. గుజరాత్ అనబడే రాష్ట్రం 25 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నప్పటికీ కూడా ఒక్క రంగంలో అంటే ఒక్క రంగంలో కూడా తెలంగాణ కంటే ముందు లేదు అభివృద్ధిలో. హక్కులు నంచివేసే విషయంలో తప్ప, ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముకునే విషయంలో తప్ప నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కావచ్చు, వారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా అభివృద్ధిలో మనతో పోటీ పడే పరిస్థితిలో లేదు. కేవలం ఈర్ష్యతోని ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు, కేసీఆర్ గారు చేసే అభివృద్ధిని చూడలేకపోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని ఒప్పుకుంటే మాకెక్కడ ప్రజల నుంచి ప్రశ్న వస్తుందో అనే భయంతో అభివృద్ధి కార్యక్రమంలో హాజరు కావడం లేదు. పైగా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనకి ఎటువంటి అభివృద్ధి నిరోధకులు అక్కడ రానంత మాత్రాన ఏమి ఇబ్బంది కాదు. తెలంగాణ ప్రజలు గర్వంగా తలెత్తుకునే విధంగా ఇవాళ రాష్ట్ర సచివాలయం కనబడుతుంది, భారతదేశం అంతా కూడా హర్షిస్తుంది. తెలంగాణ ప్రజలు ఎవరు వెళ్ళి చూసి వచ్చినా సరే ప్రతిపక్షాలు చేసిన పనిని తప్పకుండా నిరసిస్తారు. దానికి తగ్గ మూల్యం రేపు ప్రతిపక్ష పార్టీలు చెల్లించాల్సిన అవసరం కూడా వస్తుంది.